మాటలు కోటలు దాటి చేతలు గడప దాటకపోతే ఖచ్చితంగా చర్చకు వస్తుంది కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్కి వాళ్ళు మద్దతు ఇస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో అయినా కూడా తెగించి కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదు నా చేతిలో లేదని చెప్పడం ద్వారా బీసీఎల్ని కలుపుకెళ్ళగలిగాం సేమ్ టైం కాపులకు అన్యాయం చేయట్లేదంటూ కాపు కార్పొరేషన్కి చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వలేదు నేను ఏడాదికి రెండు వేల కోట్లు ఇస్తానన్నది చంద్రబాబు వెయ్యి కోట్లని ఇవ్వలేదు ఐదేళ్లకు కలిపి రెండు వేల కోట్లు కూడా పద్దెనిమిది వందల కోట్లేము ఖర్చు పెట్టారని చెప్పారు రెండు వేల కోట్లు ఈ ఏళ్లలో ఎంత ఇచ్చారు వెంటనే కరోనా అని మాట్లాడతాం రైట్ మిగతా వాటికి సంక్షేమ పథకాలకి ఇచ్చారా లేదా మరి దీనికి మాత్రమే ఎందుకు తీసేశారు ఇప్పటికన్నా ఇస్తారా ఇవ్వరా కాపు కార్పొరేషన్కి ఏడాదికి రెండు వేల కోట్లు ఇది తేల్చాల్సిన బాధ్యత కాపు మంత్రుల మీదనే ఉంది ఎందుకంటే ఇప్పుడు స్వయంగా ప్రకటించుకున్నారు కదా మేము కా సోన్ సో కులపు అని చెప్పేసి మరి వాళ్ళు చెప్తారా లేదా బేసిక్గా ఇక్కడ పవన్ మీద కోపం ఆ సామాజిక వర్గం మీద ద్వేషంగా అయితే మారకూడదు కదా లేదా ఆ ఓట్లు రాకపోతే అంటే మనం ఏమంటున్నాం శాచ్యురేషన్ పాయింట్ అంటున్నాం ఓటు వేసినా వేయకపోయినా మన సేవలు మాత్రం మిస్ కాదు అంటున్నాం దెన్ అది ఆచరణలో పెట్టాలా లేదా అన్నటువంటిది కాప్ కార్పొరేషన్ నిధుల మంజూరు ద్వారానే ప్రాక్టికల్గా తెలుస్తుంది చేస్తారా లేదా అన్నటువంటిది చూడాలా ఆ చైర్మన్ గారు అడపా గారు అనుకుంటా చాలా గట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు తెచ్చుకోగలరా ఆయన తెచ్చుకోగలిగితే సెబాష్ తెచ్చుకోలేకపోతే కేవలం రాజకీయానికి కులాన్ని వాడుకున్న కానీ మిగిలిపోతారు చూద్దాం ఏం చేస్తారు